చెక్ 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 గారు పని అండి రైట్ శౌర్యగారు మీరు ఏమన్నా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుదామని చూస్తున్నారా దేనికండి ఇప్పుడే ఈ మధ్యలో చాలా పాదయాత్ర చేసి సక్సెస్ఫుల్గా సినిమా మీద ఒక మంచి బస్ క్రియేట్ చేశారు చాలామంది నాయకులు కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు సో ఇది కూడా పాదయాత్ర సక్సెస్ఫుల్ చేసి సినిమా ఇటు నేను చేసింది పాదయాత్ర పాలిటిక్స్కి వెళ్ళడానికి కదండి జనాలకి ఈ సినిమా మీద నమ్మకం కలిగించాలని పొలిటీషియన్స్ కూడా చేశారు పొలిటీషియన్స్ ఎందుకని వాళ్ళ మీద నమ్మకం పెంచుకోవడానికి మేము వాళ్ళ అధికారంలోకి వస్తే చెప్పింది చేస్తామని జనాలు ఏమనుకుంటున్నారో తెలియడానికి వాళ్ళు చేశారు పాదయాత్ర నేను కూడా అందుకే చేశాను పొలిటీషియన్గా కాదు సినిమా యాక్టర్గా ఒక ప్రేక్షకుడికి ఒక యాక్టర్కి ఆ గ్యాప్ ఏంటి అండ్ ఈ సినిమా చూడాలంటే ఎందుకు చూడాలి ఒక యాక్టర్ అలాగా రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నాడంటే ఎందుకు అలా వచ్చాడు ఒక ఆరా తీస్తే అది నా సినిమా డేట్ రిలీజ్ వరకు రావాలి ఓ శౌర్య మా ఊరికి వచ్చి నడిచాడంటే ఎందుకు వచ్చాడు పొలిటిషన్ లేకపోతే సినిమా నా సినిమా కోసం ఎందుకు వచ్చారు అవునా ఏ సినిమా కృష్ణవింద విహారి కృష్ణవింద ఎప్పుడు వస్తుంది సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నాకు అది కావాలి దానికోసం వెళ్ళాను నేను మరి ఈ పాదయాత్రలో మీరు ఇచ్చిన అంటే మాటలు కావచ్చు చెప్పిన మాటలు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ఎంతవరకు అవి ఆడియన్స్ ఫుల్ఫిల్ చేస్తాయి సార్ నేను పాదయాత్రలో కానీ ఎక్కడ కానీ ఇది పగిలిపోద్ది చిన్నేస్తాను నేను ఎప్పుడు చెప్పలేదు కానీ సినిమా నాకు నచ్చింది నచ్చినప్పుడు ఆ జనాల దగ్గర తీసుకెళ్ళడం అనేది నా బాధ్యత ప్రొడ్యూసర్స్ నమ్మే నమ్మే పెట్టారు ఒక డైరెక్టర్ ఆయన కళలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కలిసి కళలు కానీ నా మీద రాసుకుని నా మీద ఇన్వెస్ట్ చేశారు అది నేను నమ్మినప్పుడు నేను డెఫినెట్లీ ఆ జనాల వరకు తీసుకెళ్ళాలి నాకు నచ్చింది సినిమా జనాల దగ్గర తీసుకెళ్తే అది సూపర్ హిట్ ఆ ఫ్లాప్ ఆ డిజాస్టర్ బ్లాక్ బస్టా అది జనాలకు సంబంధించిన విషయం అది ఏమి ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను